हेलो एवरीवन अलसंदलू కొంచెం గోంగూర వేసి పుల్లగూరలాగా చేస్తున్నానండి మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇవైతే పచ్చివే అండి అలసందలూ ఇప్పుడు మామూలుగా సీజన్ మీకు ఫ్రెష్ కూడా దొరుకుతాయి కానీ నాకు ఇవి డ్రైవే ఇష్టము రెడ్వి చిన్నవండి నాటువి కాదు నాటువి కూడా ఉంటాయి హైబ్రిడ్ కూడా ఉంటాయి సో ఇవైతే అవి నాటువండి హైబ్రిడ్ కాదు సో అవైతే ఒక 5 అవర్స్ బాగా నానబెట్టుకొని పక్కన ఒక కుక్కర్ లో వేసుకొని ఉడికించుకోవాలండి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఆ లోపు నేను పక్కన కొంచెం ఆనియన్ టమాటా కొంచెం చిల్లీస్ బాగా పక్కకు కట్ చేసి పెట్టుకుంటాను అంతలోపు అవి ఉడికిపోతాయండి ఒక 2 విజిల్లకి బాగా ఉడిపోతదది ఆ లోపు నేను ఇవి రెడీ చేసి పెట్టుకుంటాను కానీ ఈ బొబ్బర్లు మామూలుగా చాలా మంది వాడలు అవన్నీ కూడా చేస్తారండి ఇసుర్కొని నాకైతే ఇవి ఇట్లా కర్రీ చేసుకొని తింటమే ఇష్టం ఇది చపాతీ లేకని రైస్ కని చాలా బాగుంటది మామూలుగా ఈవినింగ్ స్నాక్ గా కొన్ని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకొని తింటారండి కొన్ని గుడికి కూడా తీసుకెళ్తారు ఇప్పుడు హైబ్రిడ్ అంతా వచ్చేయండి కానీ హైబ్రిడ్ వినక అంత పెద్ద ఇష్టం ఉండదు ఎంత పెద్ద టేస్ట్ ఉండదండి కానీ ఇవే నాటు మాత్రమే టేస్ట్ ఉంటది నేను ఇంకా ఫ్రెష్ గా అంటే మనకు ఇక్కడ ఎప్పుడు పడతా అప్పుడు దొరకవు కదా అందుకని చెప్పి నేను డ్రైవే కొంచెం నానబెట్టేసుకునేస్తానండి ఒక 6 అవర్స్ నానబెట్టే సరిపోతుంది లేదు అంటే నైట్ నానబెట్టుకొనైనా చేసుకోండి ఇలా ఒక బాండిల్ తీసుకొని అందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఉల్లిపాయలు అన్ని వేసేసుకునేసి బాగా వేగే వరకు వేయించుకోవాలండి తెల్లగడ్డ కూడా వేసుకున్నాను కొంచెము ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి నేను ఇందులో కారం వేయలేదండి ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ తోనే చేస్తున్నాను పచ్చిమిర్చి తోనే అందుకని చెప్పి అవన్నీ కూడా నేను సన్నగా పొడగా కట్ చేసి పెట్టుకున్నానండి స్ప్లిట్ చేసుకొని ఎందుకంటే లేకపోతే కారం పట్టదు అందులో ఇవి కారం కూడా కొంచెం ఎక్కువ ఉండట్లేదు ఈ సమ్మర్ కదా అందువల్ల కొంచెం బాగా సన్న కట్ చేసుకొని అందులో పెట్టుకోండి ఆనియన్ కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోండి అందులోనే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసేసుకొని ఆ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకున్నాక తర్వాత టమాటా వేసుకోవాలండి మీకు ఈజీ అండి ఇదైతే గనుక నానబెట్టుకొని పెట్టుకుంటే గనుక ఒక 10 నిమిషాలు అయిపోతది ఇంకోండి టమాటా కూడా బాగా కొంచెం గ్రేవీ లాగా అయ్యేలాగా మెత్తగా అయ్యేంత వరకు చూసుకోండి నేను కొంచెం మెత్తబడిన తర్వాత పైన ఆ తూళ్ళు అది వచ్చిస్తుందండి ఆ టమాటాకి ఎందుకు నేను అన్ని కర్రీస్లో తీసేస్తాను మోస్ట్లీ టమాటా ఉంటే ఏదో చిరాకు అనిపిస్తుంది అందుకని టమాటా పైన ఒకటి లేయర్ ఉంటుంది కదా టమాటా పీలు అది తీసేసి అది గ్రేవీలాగా స్మాష్ చేసుకోండి కొంచెము మెత్తగా అయితే కొంచెం గ్రేవీలాగా వస్తుంది కాబట్టి ఆ లోపు మనము ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అందులోనే ఇవి కొంచెం వేగుతాయి పచ్చివాసన పోతాయి ఎందుకంటే మనం కారం వేయట్లేదండి ఇందులో అందుకోసం అని చెప్పి ఈ బొబ్బర్లు ఉంటాయి కదా అవి మనం ఉడకపెట్టుకున్న అలసందలు మాత్రమే వేసుకోండి వాటర్ అట్లే ఉంచుకోండి తర్వాత వేసుకుందాం ఎందుకంటే ఇవి నేను మరీ ఎక్కువ మెత్తగా ఉడికించలేదండి ఎందుకంటే 80% కుక్ అయ్యేలాగా వరకే ఉడికించుకున్నాను అందులో మరి ఎక్కువ ఉడికిపోతే మళ్ళీ మీకు ఇక్కడ గ్రేవీలో చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం ఉడుకుతుంది కాబట్టి అవి కూడా వేసేసుకొని ఆయిల్లో కొంచెం బాగా కొంచెం అటు ఇటు ఫ్రై చేసి ఫ్రై లాగా చేసుకోండి అప్పుడు పచ్చివాసన అట్లేదన్నా అనిపిస్తే అది పోతుంది సో తర్వాత మాత్రమే ఒక 5 మినిట్స్ తర్వాత మాత్రమే వాటర్ అవన్నీ వేసేసుకోండి దాంట్లో ఇవైతే కన్నా హెల్తీ అండి ప్రోటీన్ ఫుడ్ మామూలుగా అయితే ఇప్పుడు ఏంటో అన్ని చికెన్ అది ఇది అని ఎక్కువ తింటారు కానీ ఒకప్పుడు ఈ లెంటిల్సే ఉండేవి కదా పాతకాలంలో సాయంత్రం అవ్వం కానీ గుగ్గుల్లో ఉడకపెట్టి పెట్టేవాళ్ళు కర్రీ ఇలాగ చేసేవాళ్ళు తక్కువే అండి ఆ ఫ్రెష్ వస్తేనే కర్రీ చేసేవాళ్ళు ఇంకోండి ఆ వాటర్ కూడా వేసేసుకోండి ఫ్రెష్గా ఉంటే అవి మాత్రం ఒలుచుకొని ఇవి అనపకాయలు అలాంటివన్నీ చేసుకునేవాళ్ళండి ఇప్పుడు ఏమో అన్నీ ఇంకా దొరకట్లేదు కదా సీజన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి అందులో మనకు సిటీలలో అసలు దొరకవు కదండి దొరికినా ఎక్కడో మామూలుగా వెళ్ళి తెచ్చుకోవాలి అందుకనేసి నేను మోస్ట్లీ ఎప్పుడైనా నాకు ఇలా అన్నప్పుడు నేను ఇవి చాలా రకాలుగా చేస్తానండి ఇది ఒకటి కొన్ని ఒకసారి వంకాయ వేసి చేస్తాను ఇంకోసారి మామూలుగా చింతపండుతో వేసి చేస్తారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తానండి కానీ గోంగూరతో బాగుంటుంది ట్రై చేయండి ఇట్లా మీరు కూడా
ఇప్పుడన్నీ వాటర్ అవన్నీ ఉడికించుకున్నాం కదండి, వాటర్తో కూడా ఒక 2 మినిట్స్ బాగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ గోంగూర నేను మామూలుగా ఉడకపెట్టి పెట్టుకుంటాను కదా, ఎప్పుడు స్టోర్ చేసుకుంది మీరు చూసుకొని వేసుకోండి. ఒక స్పూన్ ఫస్ట్ వేసుకోండి, అది బాగా అందులో కలపెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది టేస్ట్ చూసినప్పుడు మీకు ఆ టేస్ట్ దానికి సరిపోయిందా పులుపు, లేకపోతే మళ్ళీ ఇంకా కొంచెం పడుతుందా అని. ఒకవేళ మీకు మళ్ళీ పడుతుంది అనే వాటి మళ్ళీ ఇంకా కొంచెం వేసుకోండి. అందులోనే ఇంకొండి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, అవి వేసేసుకుంటాను, ఎందుకంటే అవి ఉడుకుతుంది కదా అందులోనే ఫ్లేవర్ కూడా పడుతుంది అని చెప్పి. ఇంకందులో నేను ఏమి మసాలాలు వేయట్లేదండి, నేను మసాలాలు అవన్నీ వేయటానికి నిజంగా యాంటీ ఫర్ దట్. ఎందుకంటే ఎందుకో తెలీదు, నేను మోస్ట్లీ నా కుకింగ్ అంతా కూడా సింపుల్గా ఈజీగా ఉండేవే నేను చూజ్ చేసుకుంటాను. ఇంకోండి నా గోంగూర సరిపోయింది. సో ఇలా కొంచెం ఒక గోంగూర కూడా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత తినేసుకోవటమే అండి, అంతే సింపుల్, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ. మంచిగా రైస్లో మీరు కలుపుకొని తినండి హ్యాపీగా, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.